మీ మనసులో పెట్టిన తర్వాత మనం కాస్త ముందుకు సాగుదా దేవుడు సహాయం చేయనివ్వండి మనం ఎందుకు ప్రార్థించాలి మనం ఎందుకు దేవుని సముఖంలో ప్రార్థించాలి మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి మనము చేసే ప్రార్థన ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తికి ఏ విధంగా దీవెనకరంగా మార్చబడుతుందో కొన్ని విషయాలు మనం ఈ దినం చూసుకొని మనం ముందుకు సాగుదాం మొదటి మాటలో ఉన్న ఆ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను చదవండి బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను మూడవ వచనం ఇది మంచిది దేవుణ్ణి దృష్టికి అనుకూలమునై ఉన్నది చాలు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది అని ఈ మాట మనం బైబిల్లో ఈ దినం చూస్తూ ఉంటున్నాం దయతో చక్కగా ఈ మాట మనం వినాలని నేను మనవ చేస్తూ ఉన్నాను ఇంకా సమయం కొంత అయింది కనుక ఇంకా నిద్ర సమయం కాలేదు కనుక అప్పుడే నిద్రపోకండి నిద్రపోకుండా శ్రద్ధగా జాగ్రత్తగా మనస్సు పెట్టి చమలపిల్ల పిల్ల చెవులు నిక్కబొడిచి మీరు దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను ప్రభు మాట్లాడుచు ఉన్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా ఆసక్తి కలిగి దేవుని మాటలు వింటారో వారిని చూసి ప్రభు చాలా సంతోషించి ఆనందిస్తాడు ఆయన అంత మాత్రమే కాదు యహోవా పట్ల భయభక్తులు కలిగి ఏ వ్యక్తి అయితే దేవుని సముఖంలో ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తి వైపు దేవుడు తన చెవులను చాచి తన చెవి యొగ్గి దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు ప్రభు ప్రార్థన వింటాడు అని దేవుని వాక్యంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా భయభక్తులు కలిగిన వారు దేవుని సముఖంలో ప్రార్థన చేయగలిగితే ఆ భక్తి కలిగిన వ్యక్తుల యొక్క ప్రార్థన దేవుడు వినటానికి సముఖతను ఇష్టాన్ని చూపించిన దేవుడై ఉన్నాడని మనం ఈ మాట మనం గ్రహించాలి అయితే మనం ఎందుకు ప్రార్థించాలి అని మనం అడిగినట్లయితే ఆ మొదట వచ్చిన భాగంలో సమాధానం ఉంది ఆ సమాధానం ఏంటంటే సంపూర్ణ భక్తియు ఏమండి మాన్యతయు కలిగి అనగా ఉండడానికి అని మనం చూస్తున్నాం అనగా మనం ఎందుకు ప్రార్థించాలి అని అంటే మనము సంపూర్ణ భక్తియు అదేవిధంగా మాన్యత మనము కలిగి ఉండాలని దేవుడు ఆ వాక్యములో మనకి వ్రాసి పెట్టాడు ఎందుకు ఈ మాట ఆ విధంగా వ్రాశాడు అంటే ఈరోజు అనేక మందికి భక్తి కానీ ఆ భక్తిలో సంపూర్ణత లేదు ఈరోజు అనేక మంది భక్తిగా జీవించాలి అని అనుకుంటూ ఉంటున్నారు కానీ ఆ విధంగా అనుకుంటూ జీవితాన్ని ముగిస్తున్నారు కానీ అనుకున్నది చాలామంది రోజున సాధించటం లేదు వారు గమ్యాన్ని చేరటం లేదు వారు గమ్యాన్ని చేరుకోవటం లేదు అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ఆ వ్యక్తి యొక్క భక్తికి పరిపూర్ణత ఆ వ్యక్తి యొక్క భక్తికి సంపూర్ణత అటువంటి ఆ ప్రార్థన కలిగిస్తుంది అని ఈరోజు మనము తప్పనిసరిగా ఆలోచన చేయాలి ఎప్పుడైనా ఈ మాట మనం ఆలోచన చేసామా ఎప్పుడైనా ఈ ఆలోచన మన మనసుకు ఎప్పుడైనా తట్టిందా వచ్చిందనంటే లేదు ఆ విధంగా మనం భక్తిగా వెళ్ళిపోతూ ఉన్నాం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం భక్తిగా ఉండాలి ప్రార్థించాలి మనము క్రమముగా ఆరాధనకు వెళ్ళాలి ఈ విషయాలు మనకు బాగా తెలుసు అయితే మనకు తెలియని విషయం ఏంటంటే ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ఆ వ్యక్తి కలిగిన భక్తికి పరిపూర్ణత అనేది ప్రసాదిస్తుంది అని ఈరోజు మన వాక్యంలో ఆ విధంగా చూస్తున్నాం అనగా ప్రార్థన చేసిన వ్యక్తులు ప్రార్థన కలిగిన వ్యక్తులు వారు కలిగిన ఆ భక్తికి అది ఏంటంటే కాస్త వెలితి కలిగి ఉంటే ఆ వెలితిని నింపగలిగిందే ప్రార్థన ఆ వెలితిని నింపి పరిపూర్ణత కలిగించేదే ప్రార్థన గనుక ఈరోజు మన జీవితాల్లో చాలామంది ఒక్క జీవితాల్లో కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు కొన్ని బాధలు మనకి ఉంటాయి ఆ విధంగా మనం ఉంటూ లోకంలో జీవిస్తూ ఉంటాం కొనసాగుతూ ఉంటాం అయితే ఆ విధంగా జీవించిన వ్యక్తులు ఈ రోజున కాస్త వెలుతు కలిగి కాస్త లోపాన్ని కలిగి కాస్త చిన్న చిన్న తప్పిదాలు కలిగి అపరాధాలు కలిగి ఆ వ్యక్తిలో ఉన్నట్లయితే వారు దేవుని సముఖంలో ఏం చేయబడతారంటే పరిపూర్ణులుగా మార్చబడతారు రెండవది ఏంటంటే భక్తిలో ఒక వ్యక్తికి మాన్యత కావాలి మాన్యత అంటే క్వాలిటీ క్వాంటిటీ ఏమండి శ్రేష్టత స్వచ్ఛమైన భక్తి ఈరోజు మనకు కావాలి అందుకనే లోకంలో కలితీవి చాలా ఉన్నాయి బియ్యం కల్తీ పాలు కలితి ఏమండి నీళ్ళు కూడా కలితైపోతాయేమో నీళ్ళు ఉంటే నీళ్ళు కూడా కలితే అయిపోతున్నాయి ఏమండి మనం మినరల్ వాటర్ తెమ్మంటే వారు మరొక వాటర్ మనకు తీసుకొచ్చి మినరల్ జనరల్ ఈ విధంగా అన్నీ అయిపోతూ ఉంటున్నాయి ఈరోజు మనుషుడు ఏం చేయాలంటే తను కలిగిన ఆ భక్తి ఏ విధంగా ఉండాలంటే మాన్యత మన్నిక శ్రేష్టత కలిగిన భక్తి స్వచ్ఛమైన భక్తి ఈరోజు ఒక మనుషుడు దేవుని సముఖంలో కలిగి ఉండాలని మనం వాక్యంలో చూస్తున్నాం అనగా ఒక వ్యక్తి స్వచ్ఛమైన భక్తి పరులుగా జీవించాలంటే ఈ ప్రార్థన ఒక్కటే నీ జీవితానికి క్వాలిటీ ఇవ్వగలదు క్వాంటిటీ ఇవ్వగలదు శ్రేష్టంగా చేయగలదు ఒక వ్యక్తి దేవుని సముఖంలో తప్పనిసరిగా చేయాలి మరొక మాట ఏముందంటే అక్కడ ఆ క్రిందికి వాక్యం మనం చూడగలిగితే మరి ముఖ్యముగా ఆయన అంటున్నాడు అన్నిటికంటే మరి ముఖ్యముగా ఆయన అంటున్న మాట ఏమిటంటే మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత అనే మాట మనం ఈ బైబిల్లో చూస్తూ ఉంటున్నాం ఈ నాలుగు దేని కొరకయ్యా మనం చేయాలి ఈ నాలుగు ఏ విధంగా మనము కలిగి జీవించాలండి అని మీరు అడిగినట్లయితే అందులో నాలుగు ఉన్నాయి ఈ నాలుగు దేని కొరకంటే మనము సుఖముగా ఏమండి నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము అని అంటున్నాడు ఏ విధంగా అమ్మ చెప్పాలి ఏ విధంగా చెప్పాలి చెప్పాలి ఏ విధంగా మనము సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ఈ మాట మీరు బాగా విన్నట్లయితే మనం ఆలోచన చేసుకుంటే అనేక మంది ఒక బ్రతుకులో ఈరోజు నెమ్మది ఉందా అని అంటే అబ్బే లేదండి అయా సమాధానం ఉందా నీ జీవితంలో అంటే అది కూడా లేదండి అయ్యా నీ జీవితంలో సుఖ సంతోషం సౌఖ్యం నెమ్మది ఆనందం ఈరోజు నీ బ్రతుకులో ఉందా అని మనం అడిగినట్లయితే అనేక మంది చెప్పే మాట ఏంటంటే ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ ఏదో ఒక లోటు నా జీవితాన్ని నన్ను నా కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తున్నదండి నా జీవితంలో నెమ్మది లేదండి నేను చూసిన లేచిన నిద్రపోవచ్చు ఉన్నా బయటికి వెళ్ళచ్చు ఉన్నా ఇంటిలో ఉన్న బయట ఉన్న ఈ సమస్యలు అనేవి నా కళ్ళ ముందు కనిపించి నన్ను నెమ్మది లేకుండా చేస్తున్నాయండి అని చెప్పిన ప్రజలు ఈరోజు చాలామంది ఆ విధంగా ఉన్నవారు ఉన్నారు అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక మనుషుడు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం ఈరోజు ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం అంటుందన్నమాట ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి చేసిన ప్రార్థన ఆ వ్యక్తికి లేక ఆ కుటుంబానికి ఏమండి సుఖమును నెమ్మదిని ప్రసాదిస్తది సుఖమును నెమ్మదిని ప్రసాదిస్తుంది ఈరోజు మనుషులు సుఖము కొరకు ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటున్నారు వారు సౌక్యము కొరకు వారు క్షేమముగా ఉండాలని ఆస్తిని సంపాదిస్తారు ఇల్లు కడుతూ ఉంటారు డబ్బు ఉద్యోగము వ్యాపారము కార్యక్రమాలు ఎన్నెన్నో వారు కలిగి ఉంటారు ఎన్నెన్నో వ్యాపారాలు వారు కలిగి ఉంటారు ఇవన్నీ దేని కొరకండి అని మనం అడిగినట్లయితే నేను నా జీవితంలో సుఖముగా ఉండాలి కనుక ఇవన్నీ నాకు అవసరం అండి అని చెప్పేవారు ఉన్నారు నేను నా బిడ్డలు సుఖముగా క్షేమముగా ఉండాలంటే ఇవన్నీ నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నేను సుఖముగా క్షేమముగా ఉంటానండి అని చెప్పగలిగిన వారు కూడా ఉన్నారు నేను ఒక మాట చెబుతున్నాను సుఖం ఆస్తిలో లేదు సుఖం ఐశ్వర్యములో లేదు సుఖం ధన గణతర ఏమండి ఘనతరంలో లేదు సుఖము సంపదలో లేదు మరి ఎక్కడుంది అని అంటే ఒక వ్యక్తి చేసిన ప్రార్థనలో సుఖము నెమ్మది ఈరోజు ఉంది హాలెల్వుయా హాలెల్వ కొన్ని సందర్భాలలో అనేక మంది భక్తులు నెమ్మది లేనప్పుడు సమాధానము లేనప్పుడు జీవితంలో విసికి వేసానిపోయినప్పుడు అనేక మంది భక్తులు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థ ప్రార్థన చేస్తూ ఉండేవారు అట్లాంటి వారిలో దావీదు ఒకడు ఆ విధమైన వారిలో దావీదు ఒక వ్యక్తి నెమ్మదలైనప్పుడు లేనప్పుడు అంతరంగముల విచారములు పెరిగినప్పుడు జీవితంలో సమాధానము లేకుండా ఉన్నప్పుడు జీవితం సమస్యల వలయముగా మార్చబడినప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి రాజ్యాన్ని ప్రక్కన పెట్టి రాజ్య పరిపాలన ప్రక్కన పెట్టి రాజ్య విధానాన్ని ప్రక్కన పెట్టి దావీదు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి రోజుకు మూడు ఐదు సార్లు మూడు సార్లు ఐదు సార్లు ఏడు సార్లు ఆ విధంగా మూడు ఐదు ఏడు సార్లు ఆ విధంగా దేవుని సమకములో దావీదు ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ విధంగా వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ ఉండేవాడు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న నెమ్మదిని పొందడానికి దావీదు ఆ విధంగా చేస్తూ ఉండేవారు దేవుని స్తోత్రము కాక మరి మనము సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి మనకి ప్రార్థన అవసరం కదా మరి మీరు ప్రార్థనను చెబుతున్నారు కదండి పాస్టర్ గారు మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి అని మనము చూడగలిగితే ఆ రెండవ వచ్చిన భాగంలో ఉన్న మాట ఏంటంటే ప్రజలందరి కొరకు ఎవరి కొరకు ప్రజలందరి కొరకు ఆ రెండవ మాట ఏముంది రాజులు కొరకు మూడవ మాట అధికారులు కొరకు అనగా ప్రజల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఒక్క మాటలో చెప్పాలంటే అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన ఈరోజు చెయ్యాలి దే ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనుకుంటున్న మాట ఏంటంటే నా కొరకు ప్రార్థన చేస్తే సరిపోతుంది నా కొరకు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం మన కుటుంబం కొరకు చేసుకుంటాం మన బిడ్డల కొరకు చేసుకుంటాం మన సంస్థల కొరకు చేసుకుంటాం మన కార్యక్రమాల కొరకు మనం చేసుకుంటాం కానీ మన ముందున్న వారిని ఎప్పుడు మనం పట్టించుకొనే పట్టించుకోం దేవుని స్తోత్రం గాక కానీ వాస్తవానికి వాక్యం అంటున్న మాట ఏమిటంటే ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం గాక అనగా అర్థం ఏంటంటే నీవు ప్రార్థన చేసిన వ్యక్తివైతే నీ ప్రార్థన నీ ప్రజలు అందరికీ ఈరోజున అవసరమే 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 నా కొరకు ప్రార్థన చేయొద్దండి అని చెప్పిన వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు ప్రార్థన అందరికీ కావాలి ప్రార్థన జీవితం అందరికీ కావాలి ప్రభుత్వం మాట్లాడే సహవాసం అనుభవం ఈ రోజున అందరికీ కావాలి ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని సముఖంలో ప్రార్థన చేయగలిగితే నిజంగా మన జీవితాలు చాలా శ్రేష్టంగా ఆశీర్వాదకరంగా ఈ రోజున మార్చబడతాయి ఆ చివరి మాట ఏముందంటే రాజులు కొరకు అధికారులు కొరకు ఎవరు కొరకండి రాజులు కొరకు అధికారులు కొరకు రాజులు ఎవరంటే పరిపాలించేవారే అధికారులు పరిపాలించేవారే అనగా వారికి ఏమైనా తక్కువ వారికి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అంటే అబ్బే అవి కూడా లేవు కానీ ఎందుకు మనం ప్రార్థన వాళ్ళకి అవసరం అంటే వాళ్ళు బాగా పరిపాలన చేయాలంటే వారు బాగా పరిపాలించాలంటే వారి మంచి అధికారులుగా ఉండాలంటే వారి జీవితంలో వారి మనస్సును దేవుడు ప్రేరేపించాలి వారి మనస్సుతో దేవుడు మాట్లాడాలి వారు కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అని అంటే చేపట్టాలంటే ఈరోజు వాళ్ళు మనస్సు మారే విధంగా మనం ప్రార్థన చేయగలగాలి అనగా ఒక మాటలో చెప్పాలంటే రాజు క్షేమముగా పరిపాలించాలంటే ఆ దేశ ప్రజలు రాజు కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఈ విధంగా ప్రార్థన చేస్తే పరిపాలకులు మనస్సు మార్చబడుతుంది రాజుల మనస్సు మార్చబడుతుంది అధికారులు మనస్సు మార్చబడుతుంది అప్పుడు వారు ప్రజలను చూస్తారు గ్రహిస్తారు అర్థం చేసుకుంటారు ఈ ప్రాంతంలో ఎటువంటి అవసరత ఉందో ఈ ప్రాంతంలో ఏం కావాలో ఈ దేశానికి ఏం కావాలో అని వారు గుర్తించి మన అక్కడ తెరిచే వ్యక్తులుగా వారు ఉండడానికి వారును దేవుడు ఆ విధంగా మలిచి మార్చి ఆశీర్వాదకరంగా ప్రభు వారిని దేవుడు ఆ విధంగా చేస్తాడు దేవుని స్తోత్రం కలుగునిగాక వీటికి వరకే నాలుగు చేయాలి ఆ నాలుగేంటి ఆ నాలుగేంటి ఆ నాలుగేంటి విజ్ఞాపన ప్రార్థన యాచనలో కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు దేవుని స్తోత్రం గాక ఈ నాలుగు కూడా ఏమండి ఈ నాలుగు మాటలు ఏముందంటే యాచన ప్రార్థన విజ్ఞాపన ఏమండి యాచన ప్రార్థన విజ్ఞాపన అనగా అర్థం ఏంటంటే ప్రార్థన యాచన విజ్ఞాపన ఈ మూడు ఒకదానికి వస్తాయన్నమాట ఒకదానికి సంబంధించినవే కానీ నాలుగవ మాట ఉందే ఆ మాట ఏమిటంటే కృతజ్ఞత దేవుని స్తోత్రం గాక అనగా ఒక వ్యక్తి ప్రార్థన చేసిన తర్వాత దేవునికి ఒక మాట చెప్పాలి ఆ మాట ఏంటంటే దేవా మీరు మా ప్రార్థన విన్నందుకు వందనాలని చెప్పాలి ఏం చెప్పాలి దేవా మీరు నా ప్రార్థన విన్నారు అందుకొరకే మీకు వందనాలే అని చెప్పి ఒక వ్యక్తి దేవుని స్థుతించి స్తోత్రించి ఆ విధంగా దేవునికి వందనాలు చెల్లిస్తే అప్పుడు ప్రభు చాలా సంతోషించి ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం నేను మాటలు ముగిస్తున్నాను అందుకొరకే మనం ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన మనకు భక్తిని సమకూరుస్తుంది ఈ ప్రార్థనలో ఏమండి ఆశీర్వాదం ఉంది ఈ ప్రార్థనలో బ్రతుకులో నెమ్మది సమాధానం ఉంది కనుక ఒక వ్యక్తి దేవుని సముఖంలో తప్పనిసరిగా ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన నిజంగా మన జీవితంలో అవసరం అందరము కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం